अल्लूरी सीतारामराजु जिला चिंतपल्ली मंडलंलोनी चिंतपल्ली पोलीस स्टेशनलो नूतनंगा कट्टिन बिल्डिंग जिला एसपी सतीश कुमार चेतुल मीदुगा प्रारंभिंचारु। కొత్తగా ఏర్పడినప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎస్పీగా రావడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు। సచివాలయం మహిళా పోలీస్ ప్రతి ఒక్క మహిళలకి కూడా దిశ యాప్ ద్వారా అవగాహన తెలియజేయడం జరిగింది। పరివర్తన కార్యక్రమం ద్వారా ప్రతి గిరిజన ప్రజలు దగ్గరికి వెళ్లి తెలియజేశామని చెప్పారు। ఈ కార్యక్రమంలో ఏఎస్పీ తుషార్ దూడి, జీకే వీధి మండలం సీఐ అశోక్ కుమార్ మరియు అన్నవరం ఎస్ఏ ప్రశాంత్ కుమార్, చింతపల్లి ఎస్ఏ మహమ్మద్ బాషా అలాగే చింతపల్లి మండలం మహిళా పోలీసులు, జీకే వీధి మండలం మహిళా పోలీసులు పాల్గొన్నారు। మహిళలకు ఏ ప్రాబ్లం అయినా త్వరగా మన రియాక్ట్ అవడానికి ఆ దిశ యాప్ అనేది మనం ఇన్స్టాల్ చేపిస్తున్నాం అన్ని మహిళలకు కూడా। సో ఇలాంటి ప్రతి ఒక శాంతి భద్రతను నిర్వహించడానికి ఒక పోలీస్ తరపు నుంచి ఏమేమి చేయాలో అన్ని కూడా మనం స్టెప్స్ తీసుకుంటాము। ఈ ఏప్రిల్ 4 2022 మనము రాష్ట్రం జిల్లా డివిజన్ అనేది జరిగింది। రాష్ట్రంలో 13 నుంచి మళ్ళీ ఒక 13 కొత్త జిల్లాలు ఫామ్ అవడం జరిగింది। దానిట్లో మన పెద్దది మనకు ఆల్మోస్ట్ 1251 స్క్వేర్ కిలోమీటర్స్ కవరేజ్ చూసుకున్నామంటే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అనేది మనం అన్నదగిరి నుంచి ఎడపాక వరకు చిందూరు సబ్ డివిజన్ వరకు ఒక పెద్ద డిస్ట్రిక్ట్గా ఫామ్ అవడం జరిగింది। దీనిలో చూసామంటే మనకి మావోయిస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, గంజా ఇష్యూస్ ఉన్నాయి, అది కాకుండా మామూలు శాంతి భద్రత సంబంధించిన ఇష్యూస్, మహిళలు సంబంధించిన ప్రొటెక్షన్, ఇలాంటి మనకి మామూలు పోలీసింగ్తో పాటు మనకి మావోయిజం అండ్ గంజా అనేది ఒక పెద్ద ఛాలెంజ్। దీనిట్లో మన మావోయిస్ట్లోకి ఇప్పటి వరకు మనం ఏమి చేసామో అదే కొనసాగిస్తాము। ఇప్పటి వరకు బాగానే జరుగుతుంది, అది మనం మార్చాల్సిన ఏమీ అవసరం లేదు। సో మనం ఇప్పటివరకు ఇలాగా మన సెక్యూరిటీ ఫోర్సెస్తో పాటు ఏరియా డామినేషన్ చేస్తున్నాము, వెహికల్ చెక్కింగ్ చేస్తున్నాము, ఇదన్నీ కూడా మనం కొనసాగిస్తాము। అదేవిధంగా మనకి ఈ మిలీషియాస్ ఎవరెవరు మన మావోయిజంకి సపోర్ట్గా ఉన్నారో మిలీషియాస్ని మనం అరెస్ట్ చేయడము, అదేవిధంగా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ క్యాడర్స్ని అరెస్ట్ చేయడము, అదేవిధంగా ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూసామంటే 5 మంది సరెండర్ అవ్వడం, ఇతరుని అరెస్ట్ చేయడం జరిగింది। సరెండర్ అన్నది కూడా జనజీవన శ్రవంతిలో కలిసిపోవడానికి కూడా మన గవర్నమెంట్ పథకాల ద్వారా అభివృద్ధి అనేది ఫాస్ట్గా జరుగుతుంది కాబట్టి దాని ద్వారా శాంతి భద్రతని ఒక ఇంపార్టెంట్ ఒక పాయింట్గా తీసుకొని జన జీవన శ్రవంతిలో కలిసిపోవడానికి ఎవరెవరు విల్లింగ్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనము వెల్కమ్ చేస్తున్నాము। వాళ్ళు కూడా ఎనీటైమ్ వాళ్ళు బయటికి రావచ్చు, జనజీవన శ్రవంతిలో కలవచ్చు, కలిసిన వాళ్ళకి కుటుంబానికి కానీ వాళ్ళకి కానీ ఏ విధమైన సపోర్ట్ కావాలో వాళ్ళన్నీ కూడా చేస్తున్నాము। సో అది కాకుండా ఇప్పుడు గంజాయిని చూసినప్పుడు మనం ఆపరేషన్ పరివర్తన అని చెప్పి లాస్ట్ ఇయర్ కండక్ట్ చేయడం జరిగింది। దానిట్లో దాదాపు ఒక 8500 ఎకరాలు మనము నిర్మూలించడం జరిగింది। ఈ సంవత్సరం కూడా అలాంటి ఒక కార్యక్రమం చేయబోతున్నాము, దానికి ఒక అవగాహన కలిగించాలనేతో పాటు ప్రతి ఒక్క మండల్లో కూడా మన ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ అందరూ కూడా ప్రజల్ని పిలిపించి సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ అదేవిధంగా ఊరు పెద్దవాళ్ళు మహిళలు తర్వాత అగ్రికల్చరల్ ఆఫీసర్స్ హార్టికల్చరల్ ఆఫీసర్స్ వి